వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాత బ్లౌజ్ని అంటే ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా డిజైనర్ వేర్ లాగా కన్వర్ట్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా తక్కువ ప్రైస్లోనే చేసుకోవచ్చు మనము, జస్ట్ 50 రూపీస్లోనే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే, ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజు. ఇప్పుడు ఈ బ్లౌజ్ని నేను సింపుల్గా డిజైనర్ వేర్ బ్లౌజ్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ కుందన్స్ స్మాల్ సైజు అలానే బిగ్ సైజు 2 టైప్స్ తీసుకున్నానండి. ఇవి స్టిచ్ చేయడం కోసము మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ గ్లూ మీరు యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా అది లేదు కాబట్టి నేను ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్ గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఈ 3 యూజ్ చేసి మనము బ్లౌజ్ని డిజైనర్ వేర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కదా, ఈ ప్లెయిన్ బ్లౌజ్కి ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ నెక్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ గ్లూ యూజ్ చేసి నేను ఫస్ట్ ఒక 6 డాట్స్ పెడుతున్నాను. ఇలా 6 డాట్స్ పెట్టాక నెక్స్ట్ ఏంటంటే ఈ డాట్స్ పైన నేను స్మాల్ సైజ్ కుందన్స్ ఉన్నాయి కదా వాటిని స్టిక్ చేస్తాను. ఈ కుందన్స్ని మనం ఎలా స్టిక్ చేయాలంటే టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ని వాటర్లో డిప్ చేయాలి. డిప్ చేస్తే వెట్ అవుతుంది కదా, సో మనం అలా ఈజీగా కుందన్స్ని స్టిక్ చేయొచ్చు. ఇలా ఫస్ట్ మనం 6 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేను 4 డాట్స్ పెడుతున్నా, అంటే ఓన్లీ 4 కుందన్సే స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఇలా బిగ్ సైజ్ కుందన్ పెడుతున్నాను నేను, చిన్న సైజ్ కుందన్స్ పైన బిగ్ సైజ్ పెడుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 6 కుందన్స్ పెట్టాను, తర్వాత 4 కుందన్స్ పెట్టాను కదా, మళ్ళీ నెక్స్ట్ 6 పెడుతున్నాను. ఇలానే ఫస్ట్ అంటే 6 తర్వాత 4 ఇలానే నెక్ అంతా కూడా మనం కంటిన్యూ చేయాలి. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలానే పెట్టాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ నెక్ పార్ట్కి ఫినిష్ చేశాను. ఇలా ఉంటుంది డిజైన్. ఇలానే అంతా కూడా మనము హ్యాండ్స్కి అలానే నెక్ ఫ్రంట్ పార్ట్కి అంతా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బ్యాక్ సైడ్ అంతా కూడా ఫినిష్ చేశాను. కార్నర్లో ఇలా పెట్టానండి కుందన్, అంటే కొంచెం క్రాస్లో పెట్టాను. ఇక్కడ పైన కూడా ఈ నెక్ దగ్గర కూడా క్రాస్లో పెట్టాను నేను. అలానే హ్యాండ్స్కి అంతా కూడా పెట్టేశాను. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను రైట్ సైడ్ ఇలా కుందన్స్ పెట్టాను. ఇలా సింపుల్గా మనము అంటే నీడిల్ అండ్ థ్రెడ్ అవసరం లేకుండా జస్ట్ గ్లూ అండ్ కుందన్స్తో మనం ఇలా సింపుల్గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే మీరు అంటే బ్లౌజ్ కాకుండా మీ కుర్తీస్ అయినా అంటే ప్లెయిన్ కుర్తీస్ అయినా అలా వాటిపైన కూడా మనం ఇలా నెక్ చుట్టూ డిజైన్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.